ఓవైపు కరోనా కట్టడి కోసం లాక్డౌన్ కొనసాగుతుంటే మరోవైపు ప్రభుత్వ అధికారులు మాత్రం రూల్స్ బేఖాతరు చేస్తూ మందు విందు పార్టీల్లో మునిగిపోయారు. అది కూడా ఇంట్లో అనుకుంటే పొరపాటే. ఏకంగా రెవెన్యూ గెస్ట్ హౌస్లోనే బార్గా మార్చేసిన అధికారులు మందేస్తూ చిందేశారు, ముక్క చుక్కతో ఎంజాయ్ చేశారు. విషయం తెలుసుకున్న మీడియా పోలీసులు సీన్లోకి రంగప్రవేశం చేయడంతో అధికారులు గోడదూకి ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిరలో జరిగింది. మందు పార్టీ చేసుకుంటూ పట్టుబడ్డ వారిలో మధిర తహసీల్దార్ సైదులు, ఇద్దరు విఆర్ఓలు ఈఓఆర్డి రాజారావు, సబ్ జైలర్ ప్రభాకర్ రెడ్డి, మటూరుపేట పిహెచ్సి డాక్టర్ శ్రీనివాసరావు ఉన్నారు. పోలీసుల ఎంట్రీతో అక్కడి నుంచి వీరంతా ఎస్కేప్ అయ్యారు. డాక్టర్ శ్రీనివాసరావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఓ కారు, రెండు బైక్లను సీజ్ చేశారు. లాక్డౌన్ వేళ మద్యం అమ్మకాలపై నిషేధం ఉన్న నేపథ్యంలో వీరికి స్థానిక ఎక్సైజ్ సిఐ మద్యం సప్లై చేయడం చర్చనీయాంశమైంది.